తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామం రేవంత్ ఆపరేషన్ బిఆర్ఎస్ వేగంగా కొనసాగుతోంది బీఆర్ఎస్ ముఖ్యులు కాంగ్రెస్ బాట పడుతున్నారు అటు బీజేపీ తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ఉద్యమ పార్టీగా పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ భవిష్యత్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ సమయంలోనే మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు ప్రజలతో మమేకమయ్యేలా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేశారు తాజాగా పార్టీ ముఖ్యులతో రాష్ట్రంలోని రాజకీయాల పైన చర్చించారు వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ వేడడం పైన స్పందించారు అధికారం వైపు సొంత పార్టీ నేతలు వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేసీఆర్ చెబుతున్నారు ప్రజల్లోనే తిరుగుబాటు మొదలైందని విశ్లేషిస్తున్నారు గతంలో తాము అధికారంలో ఉన్న రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు ఇదే సమయంలో పార్టీ బలహీన పడడం నేతలు పార్టీ వీడుతున్న సమయంలో కేడర్ లో ప్రజల్లో సానుకూల సంకేతాలు పంపాలని భావిస్తున్నారు ఇందుకోసం ప్రజలతో మమేకమయ్యేందుకు పాదయాత్ర పైన ఆలోచన చేస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయించాలి అనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది బిఆర్ఎస్ వ్యతిరేకించి కాంగ్రెస్ కు ఓటు వేసిన నిరుద్యోగ యువ సింగరేణి కార్మికులలోనూ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు అని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా మేలు చెబుతున్నారు పార్లమెంట్ ఎన్నికల వరకే బిజెపి పరిమితమైందని రాష్ట్రం వరకు బీఆర్ఎస్ వైపే ప్రజలు చూస్తున్నారని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోని రైతాంగం ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉందని వారికి బాసిటగా నిలుస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యేలా కేటీఆర్ తో పాదయాత్ర గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం ఇక కేటీఆర్ హరీష్ పార్టీ బాధ్యతలను జిల్లాల వారీగా పర్యవేక్షిస్తారని కేసీఆర్ వెల్లడించారు దీంతో పాదయాత్ర పైన కేసీఆర్ తుది నిర్ణయం ముహూర్తం ఏంటి అనేది త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు